Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. 13 నుంచి 3వ స్థానానికి జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ఏపీ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చురుగ్గా ముందుకు వెళుతోంది. ఇప్పటికే కొన్ని అంశాల్లో జాతీయ స్థాయిలో టాప్లో కొనసాగుతున్న జగన్ సర్కార్ మరో అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందడుగులు వేస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న చెరువులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమంలో ఏపీ దేశంలోనే 3వ స్థానంలో కొనసాగుతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 75 చెరువులను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది 24 ఏప్రిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కనీసం 1 ఎకరం విస్తీర్ణంలో ఉండి 10,000 క్యూబిక్ మీటర్ల మేర నీరు నిల్వ చేసే సామర్థ్యంతో చెరువులను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల ఆధ్వర్యంలో ఉన్న 2,890 చెరువులను అభివృద్ధి చేయడం, క్రొత్తవి నిర్మించడం వంటివి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే 1,809 చెరువుల పనులను మొదలుపెట్టింది. 2023 ఆగస్టు నాటికి చెరువుల నిర్మాణాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. తొలి దశలో భాగంగా ఈ ఏడాది 15 నాటికి 399 చెరువుల నిర్మాణం పూర్తి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ శాంతిప్రియ పాండే తెలిపారు. అమృత్ సరోవర్ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 181 చెరువులను పూర్తి చేసి దేశంలోనే 3వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏపీ కంటే ముందు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. కార్యక్రమం మొదలైనప్పుడు ఏపీ 13వ స్థానంలో ఉండగా తాజా రిపోర్టు ప్రకారం 3వ స్థానానికి చేరుకుంది. అమృత్ సరోవర్ కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిపై సీఎస్ సమీర్ శర్మ వారం సమీక్షలు జరుపుతూ శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. 15 నాటికి నిర్మాణం పూర్తయిన చెరువుల వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో మెరుగైన పనితీరును కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ ప్రభుత్వం 1 ర్యాంక్ సాధించింది. ఈ జాబితాలో గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి.